అయ్యప్ప స్వామి వారిని, శివుణ్ణి, ఇతర దేవి దేవతలను అవమానపరిచే విధంగా, ఏర్న చేసే విధంగా మాట్లాడాన్ని భారతీయ జనతా పార్టీ చిరునవ్వుతున్నది. ఇది దుర్మార్గమేనా? ఈ దేవుణ్ణి నమ్మనోడు, దేవుణ్ణి తిట్టడు, హిందూ ధర్మాన్ని హేళన చేస్తాడు, హిందూ సమాజాన్ని చిలుకొని చూస్తాడు. వీళ్ళందరికీ ఈ తెలంగాణ అనేది, ఈ హైదరాబాద్ అనేది ఒక హబ్గా మారింది, ఒక అడ్డాగా మారింది, ఒక ఫ్యాషన్గా మారింది. నువ్వు నాస్తిక సమాజం అయితే నువ్వు దేవుని మొక్కంటే ఎన్నో అన్ని మూసుకొని ఇంట్లో పడుకో మొక్కదు. నాస్తిక సమాజాన్ని ఏ దేవుని మొక్కదు. ప్రతిసారి నాస్తిక సమాజం పేరు పెట్టుకొని కేవలం హిందూ దేవదేవుని ఎందుకు ఇచ్చబడుతున్నారు? హిందూ సమాజాన్ని ఎందుకు ఇచ్చబడే ప్రయత్నం చేస్తున్నారు? ఎవడిచ్చిండు మీకు అధికారం? పోయి మీ అయ్యా వాళ్ళని అడుగురు ఒకసారి. వీళ్ళ వ్యవహారం తెలిసి వాళ్ళు అయ్యా వాళ్ళని మొత్తుకుంటారు. ఈ ఫాల్తీ గారు నా కడుపులో ఉంటారని చెప్పండి. అంటే ఒక ప్లాన్ ప్రకారము ఈ విధంగా వివరించే ప్లాన్ ప్రకారమే కేవలం హిందూ ధర్మాన్ని కించపరిచే హేళనగా మాడితే ఎవడు మాట్లాడినప్పుడు ప్రభుత్వం పట్టించుకోదు. హిందువులను మాట్లాడితే పీడి యాక్ట్ పెడతారు. కానీ హిందూ దేవులను కించపరిచే హేళనగా మాట్లాడితే అయ్యప్ప స్వామి గుడికి ఆందోళన చేస్తే కూడా, హిందూ సమాజం ఆందోళన చేస్తే కూడా మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడరు, స్పందించాల్సిన వారు స్పందించరు. మళ్ళీ వాళ్ళే నేనే నిజమైన హిందూ అంటారు. మళ్ళీ బూత్ పేపర్లో ఆకాశ వస్త్రం వేసుకొని రెండు చేతులు పైకెట్టుకుని నేనే నిక్కాల్సిన హిందూ అంటారు. ఏడవైనా ఏడవన్నాడు ఈ నిజమైన హిందువు ఏడవన్నాడు. పోయి నిక్కాల్సిన హిందువు ఏడవ ఏం చేస్తాడు? ఎందుకు స్పందించావు నువ్వు? ప్లాన్ ప్రకారము టీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలంతో హిందువులందరూ ఐక్యతగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వం బాగా వస్తున్నది.